press the bell icon on the YouTube app and never miss another update. Hi friends, మీరు చూస్తున్నారు రావూరి యాండ్రాయిడ్ టిప్ ఛానల్. నా పేరు రావూరి మణికంట. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు దేని గురించి చెప్పబోతున్నానంటే, మన మొబైల్లో పొరపాటును డిలీట్ అయిన ఫొటోస్, వీడియోస్, యాప్స్ ఏదైనా సరే ఏ విధంగా రికవర్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే మన మొబైల్లో ఒక రీసైకిల్ బిన్ ఉన్నట్టే, మీరు కంప్యూటర్లో చూసినట్లయితే మనం ఏదైనా పొరపాటున ఫోటో డిలీట్ చేస్తే అక్కడ రీసైకిల్ బిన్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, అందులో చూసినట్లయితే మనం డిలీట్ చేసిన అందులో అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు అదేవిధంగా మన మొబైల్లో ఒక యాప్ ఉంది ఫ్రెండ్స్, ఆ యాప్ నేమ్ వచ్చేసి డంప్స్టర్. ఈ విధంగా ఉంటుంది ఐకాన్, దీన్ని ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. ప్లేస్టోర్లో మీరు సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఉంచాను, మీకు ఇది డిస్క్రిప్షన్లో లింక్ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అని నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ముందుగా యాప్ ఓపెన్ చేసినట్లయితే ఉండండి ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ అయింది డంప్స్టర్ యువర్ ఫ్రీడమ్ టు మేక్ మిస్టేక్స్ అని. ఫ్రెండ్స్, ఈ యాప్ ఇంటర్ఫేస్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూసినట్లయితే యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే డంప్స్టర్ అని ఉంటుంది. ఆల్ ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్, డాక్యుమెంట్స్, అదర్ ఫైల్స్, ఫోల్డర్స్, యాప్స్, ఇందులో మనం నచ్చిన సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్ సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏదైనా నేను డిలీట్ చేసి మీకు చూపిస్తాను. డిలీట్ చేసి చూపించినట్లయితే ఆ యాప్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటుంది. నేను గ్యాలరీ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. గ్యాలరీ ఓపెన్ చేసినట్లయితే నా గ్యాలరీలో ఉన్న 4 ఫొటోస్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఎదురుగా డిలీట్ చేస్తున్నాను. 4 ఇమేజెస్ విల్ బి డిలీటెడ్ అని నేను డిలీట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూసినట్లయితే అవి డిలీట్ అయిపోయినాయి ఆ 4 ఇమేజెస్. ఇప్పుడు మళ్ళీ అవి మనకి కావాలంటే డంప్స్టర్ యాప్ ఓపెన్ చేసినట్లయితే అది లోడ్ చేసుకుంటాను. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా 4 ఇమేజెస్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. దీన్ని ఏ విధంగా రీస్టోర్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు కింద చూసినట్లయితే రీస్టోర్ అనే ఆప్షన్ ఉంది. ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అది రీస్టోర్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, రీస్టోర్ ఎర్రర్ ప్రాబ్లం, రీస్టోరింగ్ ఐటమ్ టు రిక్వైర్ టు లొకేషన్. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ రీస్టోర్ అయిపోయినాయి. ఇక్కడ రీస్టోర్ ఆల్ ఉంది ఫ్రెండ్స్. రీస్టోర్ ఆల్ క్లిక్ చేసినట్లయితే ఆ 4 ఇమేజెస్ రీస్టోర్ అయిపోయినాయి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మన మొబైల్లో డిలీట్ అయిన ఫొటోస్ కానీ, ఇమేజ్ వీడియోస్ కానీ, ఆడియోస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, యాప్స్ కానీ ఫ్రెండ్స్, నేను కేవలం ఇమేజెస్ మాత్రమే చూపించాను. కావాలంటే మీరు వీడియోస్ ట్రై చేయొచ్చు, యాప్స్ ట్రై చేయొచ్చు. ఏదైనా యాప్ అన్ఇన్స్టాల్ చేస్తే ఆ యాప్ మళ్ళీ ఇందులో మనకి అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఈ యాప్ని యూజ్ చేయడం వల్ల మనకి ఎంత బెనిఫిట్ ఉందో. మీరు డిలీట్ చేసినవి యాప్ ఇన్స్టాల్ చేయకముందు డిలీట్ చేసినవి రావు. యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఏమైతే డిలీట్ చేస్తారో అవి మాత్రమే ఇది రికవర్ చేయగలదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు తప్పనిసరిగా రిప్లై ఇస్తాను. తెలిసిన ఫ్రెండ్స్, తెలియని ఫ్రెండ్స్, తెలిసేవారికి ఈ వీడియో షేర్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్, మీ టు నెక్స్ట్ వీడియో, బాయ్.